పేరు వర్ధిని. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. నేను ఈరోజు నా స్మాల్ కిచెన్ టూర్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదే అండి నా కిచెన్. ఎందుకంటే ఇది అద్దెల్లు మలాన స్టార్టింగ్ నుంచే ఇలాగే ఉంది. సో ఎంత క్లీన్ చేసుకున్నా గోడలకి వాళ్ళు పెయింటింగ్స్ అవి వేసి ఇవ్వలేదు మాకు. సో అందుకే ఏమనుకోవద్దు మసిగా ఉన్నా. మెయిన్ కిచెన్ మాత్రం నాకు ఉన్నంతలో నేను మాత్రం క్లీన్ చేసుకుంటూనే ఉంటాను కంపల్సరీగా. సో ఇక్కడైతే ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ ప్లేస్ లేదండి అస్సలు. చాలా చిన్న కిచెన్ మాది. సో మేము ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉంటాము. సో 6 మెంబర్స్కి మాకు సరిపోవాలి కాబట్టి మేము ఇది కొనుక్కొని ఇలా సర్దుకున్నాను నేను. అసలు గాలి లేదు, ఫుల్ స్వెట్టింగ్. సో ఇక్కడైతే స్పైసెస్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ పైనంతా పైనేమో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎక్కువ డైలీ యూజ్ చేసేది ఇవన్నీ డైలీ యూజ్ అవుతాయని ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి పెద్ద యూజ్ లేదు, ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తాము. సో ఇవైతే డైలీ ఆర్గనైజ్ కావాలని చెప్పి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలాంటి డబ్బా అయితే మీకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదని చెప్పి మేము ఇలాంటి డబ్బాలే కిచెన్లో ప్లేస్ చేసుకున్నాను. అన్నీ ఎక్కువ ఇవే కొనుక్కున్నానండి. ఎందుకంటే స్పేస్ చూసారు కదా, ఇలాంటివి 2 అరలు ఉన్నాయి అంతే, ఇంకేమీ లేవు. సో అందుకని ఇక్కడ అంతా చిన్న చిన్న డబ్బాల్లో పోపు సామాన్లు. సో ఇలాంటి వాటిల్లో కారం ఉప్పు అలాంటివన్నీ ప్లేస్ చేస్తున్నాను. సో ఇదైతే ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇలాంటివి అయితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు అని. సో ఇది స్టవ్ పక్కన ఈజీగా ఉంటుందని టీ పౌడర్, షుగర్, కాఫీ పౌడర్, షుగర్, ఆయిల్, ఈ కట్టర్ అన్నీ ఇంకా ఇక్కడే ఉంటాయండి. ఎక్కువ స్మాల్ కిచెన్ కాబట్టి సో అన్నీ స్పూన్స్, నైఫ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఇది అటు సైడ్ అండి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువ చూసారు కదా ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇటు సైడ్ ఏమో పచ్చడికి అవి అవసరమయ్యేవి అన్నీ ఇటు సైడ్ ప్లేస్ చేసుకున్నాను. సో ఇదంతా హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ పైన వచ్చేసి డైలీ యూజ్ అయ్యేవన్నీ చింతపండు, రైస్ ఫ్లోర్, ఆటా, శనగపిండి ఇలాంటివన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. చాలా చిన్న కిచెన్ చూస్తున్నారు కదా, అసలు ఆర్గనైజింగ్ కూడా ఇలా చేసుకోకపోతే అసలు సరిపోదు. ఇలాంటిది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వచ్చింది. ఇందులో ఏమో ఇలా కుక్కర్ వెయిట్ ఇలాంటివన్నీ మనం జనరల్గా వెతుక్కుంటూ ఉంటాం కదా, సో అందుకని ఇందులో ఇలాంటివన్నీ ప్లేస్ చేసుకున్నాను. దెన్ ఇదేండి నా స్మాల్ కిచెన్. ఏవో చిన్న చిన్న స్టిక్కర్స్ అంటించుకున్నాను, ఏదో సరదాగా హ్యాపీ కిచెన్ అని, ఏదో మనకి పాజిటివ్ వైబ్స్ రావడం కోసం అని చెప్పి. సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అవి ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడైతే బేబీకి అప్పుడప్పుడు ఫీడింగ్ నిప్పుల్స్ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉండాలి కదా, సో ఇక్కడైతే ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి సోప్స్ అంటే ఎక్స్ట్రా యూస్ కోసం మనం దాచుకుంటాం కదా నెలంతా సరుకులు, సో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అంటే ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న అరచేడ్ అండి. ఇక్కడ బేబీవి సిరిలాక్స్, ఈ 2 బేబీ సిరిలాక్స్ అంతే.
ఇడ్లీ రవ్వ ఎక్కువ పాడైపోతుందని చెప్పి ఇలాంటి పెద్దది తీసుకున్నాను డబ్బా. సో అందుకని ఇందులోనే ప్లేస్ చేసేసుకుంటాను. తెచ్చిందంతా ఇందులోనే ఆయిల్ క్యాన్ ఇలా అన్ని డబ్బాల్లోనూ ప్లేస్ చేసుకోకపోతే సరుకులు పాడైపోతున్నాయని ఇందులో ప్లేస్ చేసేసుకున్నాను అన్నీ. సో ఇంకా కాఫీ కప్స్ అవి కూడా ఇక్కడే పెట్టుకున్నాను, చూసారు కదా. ఇలా ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయకుండా ఉంటుందని సో ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడైతే డైలీ యూజ్ చేసేవి గ్లాసెస్ అవి కూడా ఇలానే ఇక్కడ ఉంటుంది. ఈ స్ప్రే మాత్రం ఎప్పుడు అయిపోయినా ఇలా ఫిల్ చేసుకుంటూ ఉంటాను నేను గట్టు నీట్గా క్లీన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. సో ఇదే అండి కిచెన్ అయితే అంతా ఇదే. ఇంకెందులోనే ఎక్కడ ఏమీ ప్లేస్ చేయను, జస్ట్ మిగిలిన సరుకులు అవి రైస్ అది ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అలా స్టోర్ చేసేసుకొని ఇలా మిగిలినవన్నీ నల్ల సరుకులన్నీ ఇంక అందులోనే పెట్టుకుంటాము. పురుగు అవి ఏమీ పట్టకుండా ఉంటాయని, ఎందుకంటే ఇది టెనెంట్స్ అద్దిల్లు కదా. సో ఇంతకన్నా మనం మేము చెన్నైలో ఎక్స్పెక్ట్ చేయలేమండి ఇంత అద్దెలు ఉంటాయో. అసలు మెయిన్ అద్దెల కన్నా ఎక్కువ డిపాజిట్స్ అంటూ వాళ్ళు లక్షలు లక్షలు తీసుకుంటారు. సో అందుకే బేర్ చేయాలి. సో సైడ్ ఇలా టూ కార్నర్స్ ఇచ్చాడు. ఇక్కడేమో ఎక్కువ యూజ్ చేయనివి అలాంటివి ప్లేస్ చేసుకుని ఇక్కడేమో మిక్సీ జార్స్ త్రీ ఇంకెలా పట్టేసాయి ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ ఎప్పుడైనా ఎవరైనా వస్తే యూజ్ చేసే ప్లేట్స్ అండి, జస్ట్ ఎవరైనా వస్తే. ఇవేమో టిష్యూ పేపర్స్, సడన్గా పేరు కూడా ఐడియా మర్చిపోయాను. సో ఇదైతే యాపిల్ సైడర్ వెనిగర్, నేను అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. సో అందుకని ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు తాగుతాను, అసలు ఇంట్లో ఖాళీ ఉంటేనే గొప్ప అండి. సో ఈ ప్లేట్స్ మాకు క్లాతింగ్ షాపింగ్ చేసినప్పుడు ఈ ప్లేట్స్ మాకు వచ్చాయి. ఇంకా ఈ సెట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇది పనమ్మాయి రాక మా కష్టాలు ఇలా తోముకోవడాలు ఇవన్నీ చూసారు కదా. ఎవరు పడితే వాళ్ళు అలా ప్లేస్ చేసేస్తూ ఉంటారు. నేను మళ్ళీ సర్దుకోవడం, ఎప్పుడు బాబుతో కుదిరితే అప్పుడు సర్దుకుంటూ ఉంటాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి మ్యాక్సిమం. ఎప్పుడైనా పిల్లలకి జ్యూస్ అది చేయడానికి అని చెప్పి ఇక్కడే పెట్టుకున్నాను. ఎంత కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి అంతే. ఇక్కడైతే జస్ట్ నార్మల్ వాటర్ టిన్, ఒక డస్ట్బిన్ వంటిట్లో ఉండాలి కాబట్టి ఒక డస్ట్బిన్. ఇంకా ఎక్కడ స్పేస్ లేక సిలిండర్ కూడా ఇక్కడే పెట్టుకోవాల్సి వచ్చింది మాకు, చాలా హౌస్ చిన్నది కాబట్టి. సో ఇక్కడ ఒక టేబుల్ వేసుకుని ఇక్కడ రైస్ కుక్కర్ అనేది ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఈ టేబుల్ మీద గ్రైండర్ కూడా ఉంటుంది. సో ఇదైతే ఇక్కడికి వచ్చాక చెన్నైలోనే తీసుకున్నాను. సో ఇప్పుడు చిన్న టిప్ అండి, టమాటాస్ ఇలా పాడైపోతూ ఉంటాయి కదా. సో ఇలా టిష్యూ వేసి మనం టమాటాస్ ప్లేస్ చేసామంటే టమాటాస్లో ఉండే వాటర్ అది స్మెల్ రాకుండా ఉంటాయి, టమాటాస్ ఎక్కువ పాడవకుండా ఉంటాయి అన్నమాట. పైన ఓపెన్ ఉన్న చోట కొంచెం చిన్న ప్లాస్టర్ అనేది వేసుకుని మనం టమాటాస్ ఇలా టిష్యూస్ వేసుకొని ప్లేస్ చేసుకుంటే టమాటాస్ అనేవి పాడవు, స్మెల్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఓపెన్ చేసిన ప్యాకెట్స్ వదిలేస్తూ ఉంటాం కదా చాలామంది. సో అట్లా వదిలేస్తే మనకి సరుకులు అనేవి ఎక్కువ పాడైపోతూ ఉంటాయి కదా. సో చాకుని ఇలా హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకుని జస్ట్ మనం ఓపెన్ చేసిన చోట ప్లేస్ చేసామనుకోండి జస్ట్ అది సీల్ టైట్గా అయిపోతుంది అన్నమాట. సో ఈ చిన్న టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా జస్ట్ అలా హై ఫ్లేమ్లో పొగ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేసుకుని జస్ట్ ప్లేస్ చేసామనుకోండి కొంచెం స్పేస్ వదిలేసి మనం చేయాలన్నమాట. అప్పుడు అది ఎయిర్ టైట్గా అయిపోతుంది, మనకి సరుకులు అనేవి కూడా ఒలిగిపోకుండా ఉంటాయి. సో నేను ఇది షూట్ చేసినప్పుడు నాకు కొత్త స్టవ్ లేదన్నమాట. నెక్స్ట్ నేను గ్లాస్ స్టవ్ అది కొనుక్కున్నాను స్టవ్ అనేది. సో అది కూడా నేను అక్కడ ఇమేజ్ ప్లేస్ చేశాను చూడండి. సో చెన్నైలో అయితే చూసారు కదా అప్పుడే సమ్మర్ వచ్చేసినట్టుంది, ఫుల్ స్వెట్టింగ్ పడేసిందే నాకు జస్ట్ వీడియో తీసినందుకే.
సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఓన్లీ నేను కౌంటర్ టాప్ అట్లానే మిగతావి చూపించాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఫుల్గా నేను కిచెన్ టూర్ అనేది చేస్తానండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇట్లా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చితే నా ఛానల్ కనుక ఎక్కడైనా ఫైండ్ అయితే